ప్రియమైన దేవుని పిల్లలారా, అన్ని ప్రసంగాల్లో వచ్చాము విన్నాము పోతాము బాగుంది అని సర్టిఫికెట్ మీరు మాకేమీ ఇవ్వనవసరం లేదు. ఇది తప్పు అది రైట్ అనే న్యాయ నిర్ణయం తీసుకోవడానికి మీరంతా నా ముందు కూర్చున్న పసిపిల్లలే తప్ప జ్ఞానులు కారు. చెప్పబడిన పాఠాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. గతంలో ఎలా విన్నామంటే అలా చెప్పిన వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు, బుర్ర లేని వాళ్ళు, బైబిల్ తెలియని వాళ్ళు. దేవుని కోడును మనం తెలుసుకునేటప్పుడు మన శత్రువు అయిన అపవాది ప్రకటన 12లోని 12వ వచనములో చివరి మాట, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని దేవుని మీద బహు క్రోధము గలవాడయ్యని అక్కడ రాయబడలేదు చూడండి బైబిల్లో. పరలోకమందున్న దేవుని సైన్యాలపై బహు క్రోధము గలవాడై తిరిగి పరలోకంలో ప్రవేశించి యుద్ధం చేయటానికని రాయబడలేదండి అక్కడ. అపవాది బహు క్రోధము గలవాడై మీ యుద్ధకు మన యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు అని రాశాడండి. మన యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు ఎందుకు? మనతో ఏం పని, మనం ఎవరమని ఆలోచించండి. యేసు రక్తం జై అంటే పోవటానికి అది ఏమైనా ఆటబొమ్మ? అదేమైనా దోమనుకున్నావా, ఏగనుకున్నావా? ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అదృశ్య విస్ఫోటపు మహాశక్తి, తల కింద బైబుల్ పెట్టుకుంటే దెయ్యం రాదని, చెప్పుతో కొడితే దెయ్యం పోద్దని, తల వెంట్రుకలు కత్తిరించి సీసాలో పెట్టి మూత వేస్తే లోపల అమాయకంగా బంధింపబడుతుందని మీరు అనుకున్న దయ్యాలు దయ్యాలు కావర్రా. దయ్యాలు కావవి కథలు, కట్టు కథలు, కాకమ్మ కథలు. యేసు దగ్గరకు వచ్చి ఏముందో తెలుసు? అది నువ్వు నేను అనగా ఆయన ఆయన పర్సనాలిటీ దగ్గర మన పర్సనాలిటీ ఏంటి, ఆయన ఉనికికి మన ఉనికికి తేడా ఏంటి? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదే. మహాశక్తి సంపూర్ణుడైన యేసు దగ్గరకు వచ్చి లూకా సువార్త 4వ అధ్యాయము 5వ వచనంలో ఏమని రాజీ ప్రయత్నం చేస్తుందో చూడండి. అప్పుడు అపవాది యేసును పదా నీ దగ్గరికి వస్తే యేసునామాను పో. ఏం బైబిల్ అర్థమైందండి? కోడు తెలియాలి, కోడ్ సృష్టికర్త కోడు తెలియాలి. ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరికీ. విదేశాల్లో ఉన్న వాళ్ళకి తెలుసు అనుకుంటున్నారా? తెలియని మూర్ఖులు వాళ్ళంతా, డబ్బుతో పిచ్చెక్కి గెంతులు వేస్తున్న వాళ్ళు వాళ్ళంతా, నాగరికతే లేని భయంకర దేశాలవన్నీ. వాళ్ళ దగ్గర అడుక్కున్న వాళ్ళు వీళ్ళేం చెప్పగలరు బైబిల్ మీకు? వాళ్ళ దగ్గర ముష్టెత్తుకునే వాళ్ళు వీళ్ళేం చెబుతారు బైబిల్ మీకు? ఎదురు తిరిగిన లియోనార్డో డావిన్సీ కోడ్ను ఎదిరించలేని చేతగాని దద్దమ్మలు యూరోపియన్స్ అండ్ వెస్టర్న్ పీపుల్, దద్దమ్మల వాళ్ళు, వాళ్ళే ఎదిరించలేకపోయారు. ఇండియా గతి, ఇండియా ఏ గతి, ఆ ఇండియాలో పిడి సుందర్రావు గతి. బైబుల్ తెలియదు ఎవడికి? ఎవడికి బైబుల్ తెలీదు? అవసరాలకు 4 మాటలు నేర్చుకొని పొట్టను గడపటానికి, డబ్బులు దండడానికి వస్తున్నారు, వెళుతున్నారు ఈ జనమంతా. వద్దు, ప్రపంచాన్ని సర్వనాశనం చేస్తుంది ఎవరు? అదృశ్య శక్తి. 12వ వచనంలో 2వ భాగం ప్రకటన గ్రంథం 12. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని ఓటమిని ఓటమి పాలై పడద్రోయబడిన ఈ ఘట సర్పము
బహు క్రోధము గల వాడై. చూడండి మీ బైబిల్లో ఉందా లేదా? బహు క్రోధము గలవాడై మీ యుద్ధకు మన యుద్ధకు దిగి వచ్చి ఉన్నాడు, దిగి వచ్చి ఉన్నాడు, దిగి వచ్చి ఉన్నాడు. మహాఘట సర్పము పరలోకములో చోటు లేక ఓటమి పాలై పరాభవం పాలై నిలవడానికి పరలోకములో చోటు లేని ఈ దౌర్భాగ్యుడు శక్తి దిగింది. ఎవరి మధ్య? మన మధ్య. ఎందుకు? దానికి మనం విరోధులం కామే. ఆ రాబో లోకాన్ని, మహాలోకాన్ని వాళ్ళకి ఇవ్వలేదని రాత్రి చెప్పాను. మనకిస్తానని దేవుడు సంకల్పించిన అనాది సంకల్పం ప్రకారం మమ్మల్ని పరలోకంలో ఉంచకపోయినా నీవు నీ పిల్లల్ని పరలోకానికి ఎలా రప్పిస్తావో చూస్తాను అని దిగింది. అలాంటిది యేసు దగ్గరకు వచ్చి ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నింటిలో ఒక నిమిషములో ఆయనకు చూపించి, వాట్ ఏ వండర్ఫుల్ నెట్వర్క్! భూలోక రాజ్యాలను ఒక నిమిషములో చూపించగలిగిందంటే దాని నెట్వర్క్ అప్పటికే ఎంత పవర్ఫుల్ గా ఉందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన టెక్నాలజీ చాలా పెద్దదని మనం గర్వపడుతున్నాం. అది నీదనుకుంటున్నావా? నీది కాదు, వాడు పెట్టిన భిక్ష. దుర్వినియోగ పాలు చెయ్యాలని, కాటు వెయ్యాలని, పనికి రాకుండా పోవాలని, భూమి మీదే నీవు దేవునికి పనికి రాని వాణిగా బ్రతకాలని, చావాలని, చంపాలని దాని నెట్వర్క్ పనిచేస్తుంది. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితమే యేసును ప్రపంచ లోక రాజ్యాలన్నింటినీ చూపించగలిగింది ఒక నిమిషములో. అంటే ఏ దేశం ఏగినా ఉంది దాని చరిత్ర, పుస్తకాలలో లేని చరిత్ర, బడులలో చెప్పని చరిత్ర, గుడులలో చెప్పని చరిత్ర, మందిరాలలో లేని చరిత్ర, పసి హృదయముల నుండి మానవ జీవితాలను కాటు వేసిన గణనీయమైన భయంకర చరిత్ర దానిది. ఎవరు నేర్పించారు విశ్వవిద్యాలయాలలో దీని గురించి? లేదే, లేదే. శత్రువుని గురించి చెప్పని ఈ పాఠాలు ఎందుకు? బ్రతుకును గురించి, మెలకువుల గురించి చెప్పని ఈ పాఠాలు ఎందుకు? 3 నాళ్ల ముచ్చట జానడు పొట్టను నింపుకోవటానికి వేలాది రూపాయలను జీతాలిచ్చి పోషించుచున్నదే ఈ నెట్వర్క్. ఎందుకో తెలుసా? ఒక క్షణమైన దేవుని కొరకు నువ్వు ఆలోచించకూడదని. చూడండి సినిమాలు, చూడండి సినిమాలు, ఎంత భయంకరమైన సినిమాలు. సినిమా ఆరంభంలో దేవుణ్ణి చూపిస్తారు, నిర్మాత దండం పెడతాడు. సినిమా ముగింపు వచ్చేసరికి వాడి చేతిలో ఉన్న గొడ్డలతో, కత్తితో, కర్రతో, తుపాకీతో పెట్టెల్లో కాల్చినట్టుగా మనుషులందరినీ కాల్చితే అప్పుడు చూపిస్తాడు ది ఎండ్. ఆహా, ఎంత మంచి సినిమా! యువకుల రక్తాన్ని వేడెక్కించి గుడ్డలిప్పి నాట్యం చేయించిన ఆడవాళ్ల బ్రతుకులు ఆ తెరల మీద చూసిన ఈరోజు యువత ఎటుపోతుందో. ఏ తల్లిదండ్రులైనా పిల్లలను ఆ సినిమాలకు పంపకుండా ఆపగలుగుతున్నారా? లేదు. ఏ ప్రభుత్వమైనా ఇలాంట సినిమాలు ప్రజల మధ్యకి రాకూడదని చట్టం చేయగలుగుతున్నవా? లేదు. ఈరోజు రాజకీయ నాయకులే సినిమా యాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిది నెట్వర్క్ అనుకుంటున్నారు మీరంతా? నెట్వర్క్ అంతా ఏలికలు వాళ్లే, దొంగలు వాళ్లే, బూతులు వాళ్లే, అశ్లీలము అంతా వాళ్ళదే. దుష్ట శక్తి, అదృశ్య శక్తి, ఇది ఒక్క దేవుని కోడే చెప్పగలదు. ప్రపంచంలో ఏ ఒక్కరూ చెప్పలేనిది ఇదే. జంట నగరాలు మంటల మయములో మాడిపోతున్నాయి.
అస్తవ్యస్తమైన సమాజంగా మారిపోతుంది ఇది. ఏ క్షణాన్నైనా బయటికి వెళ్ళి ఇంటికి వస్తామా అన్న ఆలోచన లేకుండా పోయింది. భయపు గుప్పెటలో బ్రతుకుతున్నాం మనమంతా. ఎవరు చేశారు ఇదంతా? ఎవరి మాయ ఇదంతా? ఆలోచించండి ప్రియులారా. అధికారమంతా ఈ రాజ్యముల మహిమ నీకిస్తానయ్యా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు హలో నిన్నే ప్రపంచమంతా చూసావుగా నా ప్రభావం. ఇది జంట నగరాలు, ఇక్కడ నీ పేరుందేమో చూడు, ఉండదు. ఇది ఆంధ్ర రాష్ట్రం, ఇక్కడ నీ ఉన్నావో లేదో చూడు, లేదు. మత కల్లోలాలతో, ప్రాంతీయ తత్వాలతో, వర్గ భేదాలతో, కుల మత భేదాలతో, తత్వాలతో, ధర్నాలతో పోటా పోటీలుగా పోట్లాడుకుంటూ సమాజాన్ని అస్తవ్యస్తం చేశాను నేనే. ఈ అధికారం నాది. ఈ జంట నగరాలే అనుకుంటే పొరపాటయ్యా యేసు. ప్రపంచమంతా నాదే. శ్మశానంగా చేసిన ఇరాక్ దేశాన్ని చూడు. అణుశక్తిని తయారు చేయించి ప్రపంచాన్ని అమెరికాని కదిలించటానికి, అమెరికాకు వత్తాసు పలికిన ప్రపంచ దేశాలను నాశనం చేయటానికి ఇరాన్లో ఎలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానో చూడు. కొరియాలో ఎలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించానో చూడు. పాకిస్తాన్ ఇండియా మధ్య జరుగుతున్న ఘోర కలి చూడు. ఇది ప్రపంచ చరిత్ర, కథలు కాదు. కథ చెప్పను. ఇక్కడ ఎటు వెళుతుంది ఈ ప్రపంచం? ఏదో మాయశక్తి ప్రపంచాన్ని ఆవహించింది, ఏదో దుష్టశక్తి పరిపాలనలోనికి ప్రపంచం వెళ్ళిపోయింది. ఎందుకు ఇలా జరుగుతుందని ఏ ఒక్కరైనా ఆలోచించగలుగుతున్నారా? లేదే. అభ్యుదయాల పేరట, పురుగు అభివృద్ధి పేరట రకరకాల కథనాలు ఈరోజు సమాజంలో చెబుతున్న వీళ్ళంతా ఎవరు? దాని ఏజెంట్లు, దాని శిష్యులు, మోసగాండ్రు, దొంగలు, దోపిడీ దొంగలు. అధికారమంతా నాది. నువ్వు చేయవలసిన పని ఒక్కటే, సల్యూట్ చేయాలి నాకు. నీవు నాకు మృక్కితివా. ఇదంతయో నీదే. నీ ఇష్టం వచ్చినట్టు పరిపాలించు, ప్రేమ సామ్రాజ్యాన్ని ప్రారంభించు. హత్య, మారణ, మాన భంగ పరిస్థితులు లేని రాజ్యాన్ని నువ్వు ఏలు. నేను కోరుకున్నది ఒకటే, పరలోకంలో నాకు జరిగిన ప్రభా, నాకు జరిగిన అవమానానికి నీ తండ్రి నన్ను ఓటమి పాలు చేసి ఆ లోకములో ఉండకుండా నన్ను నెట్టేసినందుకు, ఈ లోకాన్ని కాపాడడానికి అనగా నా బారి నుండి, నా హస్తముల నుండి విడిపించటానికి వచ్చిన నీవు, ఈ అమాయక జనాన్ని నీకు అప్పగిస్తాను. నువ్వొక పని చెయ్యాలి. ఆ పనేంటో తెలుసా? నాకు మ్రొక్కితివా. ఇదంతా నీ దగ్గరన్న చూడండి. అక్కడ దాని కాళ్ళ మీద పడాలా అండి? ఆలోచించండి ప్రియులారా. అందుకే అది కింద 12వ వచనంలో, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలోని 2వ మాటలో చూడండి ఏమంటుందో. తనకు సమయం అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలదై మీ యుద్ధకు దిగి వచ్చి మన యుద్ధకు దిగి వచ్చాడట. ఈ సంగతిని గ్రహించిన తండ్రి, పరలోకమందున్న తండ్రి అని మనం అడుగుతున్నామే ప్రతి క్షణం ప్రతిదినం. ఆ తండ్రి ఒక మాటను రాయించాడు దేని గురించి? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారై నా పిల్లలారా, మెళకువగా ఉండండి. నీ విరోధి మాక్కాదు. ఓటమి పాలై, పరాభవం పాలై నీకిస్తానన్న లోకాన్ని దక్కించ మీకు దక్కనియకుండా
నిచ్చాగ్ని దండనకు దానితో పాటే నడిపించటానికి మీ యుద్ధకు దిగివచ్చిన నీ విరోధి అయిన అపవాది ఈ గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నది. దాని మెలికలే వేరు, దాని ఎత్తుగడలు వేరు, దాని మాయలే వేరు. నీ మాటకు భయపడతావా? నువ్వు బైబుల్ తల కింద పెడితే రాదా నీ మనసు దగ్గరికి? నువ్వు దేవదూతల కాపలా పెట్టమంటే ఆయన ఎందుకు పెడతాడు? ఆయన ఏమో సెక్యూరిటీ ఏజెన్సీ డైరెక్టర్ ఆయన. నీకు ఈ దేవదూతలందరినీ గన్మ్యాన్ల కింద పెట్టడానికి ఈ యుద్ధం నువ్వు చెయ్యాలి. శత్రువు నుంచి నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ ప్రతాపాన్ని చూపించాలి. నీ మనసుకు పట్టిన దానిని అదృశ్య శక్తిని నువ్వు తెలుసుకోవాలి. రెండంచులు వాడి అయిన ఎటువంటి ఖడ్గము కంటే తడతల చూపించగలిగిన 66 పుస్తకాలతో కలిగిన వీర ఖడ్గాన్ని వాక్యాన్ని నువ్వు ధరించుకోవాలి. లేకపోతే అది ఎటు నుండి వస్తుందో ఎటు కొడుతుందో నీ వీక్ పాయింట్ మీద అది కాన్సన్ట్రేట్ చేసింది, నిఘా వేసింది. తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని బహు క్రోధము గలవదై ఎవరిని మృంగుతున్నా అని మీ యుద్ధకు దిగివచ్చి ఉన్నది అని దేవుడు చెబుతున్నాడండి. నా పిల్లలారా, బహుపరాక్. ఈరోజు చాలా మందిని అడిగితే 666 గురించి, అమెరికాలో వస్తాడని ఒకడు, జర్మనీలో వస్తాడని ఒకడు, ఇండియాలో వస్తాడని ఒకడు, వీపు మీద 3 6లు ఉన్నాయంటాడు ఒకడు, వాడి తల గుండు మీద 3 6లు ఉన్నాయంటాడు ఒకడు. అర్థం కాలేదండి వాళ్ళకి ఆ కోడు. వాడు వచ్చేసాడు, వస్తాడు అని నిన్ను నమ్మించింది. ఎంత మాయలాడి వస్తాడని వస్తుందని నమ్మించింది నిన్ను. మీరు ఆకాశం వైపు చూస్తున్నారు కానీ మీ ఒంట్లో దిగాడాడు. నీ కంటికి కనపడకుండా నీ ఒంటిలో దిగాడు. ఏ దేవుడు తన చేతులతో చేసిన ప్రపంచ మానవ మేధస్సు కందని మహా ఆకార నిర్మాణాన్ని, శరీరాన్ని దేవుడు నీకు చేసి తన మందిరంగా మలుచుకున్నాడు. దానిని అక్కడ నుండే నిన్ను గెలిపించాలని, అక్కడుండే నిన్ను ప్రోత్సహించాలని, అక్కడ నిన్ను బలపరుస్తూ దయ్యంపై విజయాన్ని సాధించేటట్టు చేయాలని ఆయన నీ మందిరం, నీ ఒంట్లో, నీ దేహంలో ఆయన ఉన్నాడు. కొరింది మొదటి పత్రిక 6:19, నీ దేహము దేవుని వలన నీకివ్వబడింది, అందులో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడానికి ఆలయముగా ఉంచబడింది అంటున్నాడు. చూడండి దేహాన్ని, ఆ దేహాల్లో తిరుగుతున్నాడట. కొరింది 2:6. కొరింది 2 కొరింది 2 పత్రికలో 6:18, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసిస్తాను, సంచరిస్తాను, వారిలో ఉంటాను, సంచరిస్తాను, వారి దేవునిగా ఉంటాను, వారిని నడిపిస్తాను అన్నాడు. నడిపిస్తావాళ్ళను నువ్వు? ఆహా, భూలోకం మీద కూడా నీ పిల్లలలో ప్రవేశించి నన్ను ఎదిరించటానికి నీ పిల్లలను నిలబెడతావన్నమాట. పరలోకం కాదయ్యా దేవుడా నీ పప్పులు ఉడకడానికి, ఇది నరలోకం, రాక్షస లోకంగా మార్చేయ్యనా దీన్ని. నీ పిల్లలనుకుంటున్న వాళ్ళని కోరలు ములిచిన రాక్షసులుగా మారుస్తాను వాళ్ళని. నువ్వుంటావా లోపల? నిన్ను మెడపెట్టి బయటికి గంటి వేసి నేను నేనే అందులో ప్రవేశిస్తాను. కోడ్, సృష్టికర్త కోడ్. దశలోనికి రాసిన పత్రిక 2వ పత్రిక, దశలోనికులకు రాసిన పత్రిక 2వ పత్రిక 2:4 చూడండి ప్రియులారా, ఇది ఈనాటి మాట. ఈనాటి మాట
ఇది దేవుడు అనబడును. ఇది పూజింపబడును. ఈ వాక్యమైతే పూజింపబడి నీ మనోనేత్రాలను వెలిగించవలసి యుద్ధము చేయవలసిన వీర ఖడ్గంగా ధరించకనవలసి ఉన్నదో ఆ వీర ఖడ్గమైన దేవుని వాక్యం ఏది దేవుడు అనబడును. ఏది పూజింపబడవలసి ఉన్నదో దానంతటిని ఎదురిస్తాను. దానంతటికి పైగా నేను హెచ్చించుకుంటాను. నేనే దేవుడను నువ్వు కాదని నిరూపిస్తాను. నీ ఆలయమైన మానవ దేహాల్లో నేను కూర్చుంటాను. ఇది నా సవాల్ అంది. ఏమండి ఎప్పుడైనా మనం పైనింత గొడవ జరుగుతుందని ఎప్పుడైనా అనుకుంటావా? పైనింత గొడవ జరుగుతుంది, మన మీద ఇంత గొడవ జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది, జరుగుతుందని ఎప్పుడండి మనం అనుకుంటున్నాం? దేవుడా నాకు మంచి ఉద్యోగం ఇచ్చాయన ఆయన, దేవుడా నాకు మంచి పెళ్లి కొడుకునిచ్చాయన ఆయన, దేవుడా నాకు ఎక్కువ జీతం వచ్చే పని చూడన ఆయన, దేవుడా చెడిపోయిన అమెరికాలో సెటిల్ చేయి తండ్రి నన్ను. ఆహా ఎలాంటి ప్రార్థన నేర్పించింది నీకు? ఉన్నది ఎవరు లోపల? వాడు ఎవడు? వాడు ఎచ్చటి వాడు? బ్రిటిష్ వాడు కాదు, వాడి బాబు వీడు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాని అంతటిని ఎదురిస్తూ తానే దేవుడన తానకంతటికి పైగా కనుపరుచుకొనుచు దేవుని ఆలయమైన మీ దేహాలలో కూర్చున్నాడు గనుక ఇక మీరు తెలుసుకోరు వాడి రాక. యేసు రాక గురించి చూస్తున్నారు. వాడొచ్చి వాడి రాక వచ్చి మనలోకి వచ్చేసింది అప్పుడే. వాడు మనలోకి వచ్చేస్తే యేసు రాక గురించి నిన్ను కనిపెట్టమంటున్నాడు. ఏం కనిపెడతావు? తొందరగా చచ్చిపోయేటట్టు చేయి ప్రభు అని అడుగుతారా నీ దగ్గరికి వచ్చేటానికి? యేసు ప్రభా తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయిన ఎవరైనా ప్రార్థన చేస్తారా అండి? అది చేయరు. ఇంకా ప్రభా ఇంకా మాకు ఆయుషి తండ్రి, ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నాడు మా బాబు, బతికించేయి, భూమి మీద వదిలేయి, మరి కొంతమంది నాడు పాడు చేసేస్తాడు. ఎవరండి పెంచుతున్నారు దేవుని పిల్లల్ని? వస్తాడు అనుకుంటున్నారు, వచ్చాడు అనుకున్నారా? ఎందుకంటే కోడు తెలియలేదు మీకు, కోడు తెలియలేదు. చూడండి ఎప్పుడు వచ్చాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 618 518 తీయండి అంటున్నాడు. ఎందుకంటే పుస్తకాలు రా వాళ్ళకే, ఎక్కడ పుస్తకం ఉందో తెలీదు. ఏ పుస్తకం ఎక్కడుందో తెలియని వీళ్ళకి బైబుల్లో ఏముందో తెలుసా? బైబుల్ ఇప్పుడు చదువుతున్నాయి, దేని గురించి చెప్పబడిందో తెలుసా? ఏం తెలీదు. నీ ఇష్టమైతే ఖాళీగుంటే గుడికెళ్ళు అంతే కదా. గుడికి రాకపోయినా పర్లేదు, నెల సందా మాత్రం పంపించేయి. నీ దశంభాగం, నీ దోపిడీ భాగం అదే మాకు. ఏం చేస్తున్నావు? అమాయకులను వంచిస్తున్నారా వీళ్ళంతా? అందుకేనండి విరుచుకుపడతా నీ బోధకుల మీద. ఒకనాడు యేసుక్రీస్తు కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఎంతగా యూదులను మోసగించారో వాళ్ళ తప్పుడు బోధల వలన. ఈరోజు ఈ బోధకులు తప్పుడు బోధలు నేర్చుకొని సమాజాన్ని పాడు చేసేస్తున్నారు. నేర్చుకుంటారా పోని? ఏ రోజైనా సుందరరావు గారు మాకు బైబుల్ నేర్పండి అని అడుగుతారా అని చూస్తున్నాను 25 ఏళ్ల నుంచి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? సైతాను పట్టింది ఆయనకి, అబద్ధ బోధది, సాతాను బోధది, మీరు అక్కడికి వెళ్ళకండి, ఆయనే 666. ఆహా ఏమండి ఈ జంట నగరాలలో నేను బోధించే ఈ బైబిల్ తప్పని మగాడు ఏ పాస్టర్ అయినా ఉంటే రేపు తీసుకురండి. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నానో తెలుసా? వీళ్ళేనండి పాడు చేసింది సమాజాన్ని. వీళ్ళే దేవుని పిల్లలను దేవుని పిల్లలుగా కానియకుండా బైబిల్ సరైన పద్ధతిలో నేర్పించక మన పూర్వతరాలలో ఉన్న వారంతా బైబిల్ అర్థం కాక క్రైస్తవ్యాన్ని ముక్కలు చేసి కుక్కలు చింపని విస్తరగా చీరేసి రకరకాల బోధలతో రకరకాల
siddhantalato vidipoyi gudulu kattukunnarandi vellanta inkeppudu nerchukuntarandi bible chappandi eppudandi bible nerchukuntaru vellanta modati yohanu rendava adhyayamu 18 chodandi poni eppudu raayabadindi patrika christu shakam 90 lo raayabadindandi modati yohanu patrika sumaru క్రీస్తు శకం 90 అంటే మొదటి శతాబ్దంలో రాయబడిందండి ఇది జెబెదయు కుమారులలో ఒకడైన యోహాను అనే ఈయన ఒకటి సువార్త మూడు యోహాను పత్రికలు ఒక ప్రకటన గ్రంథం ఆయన రాసిందండి ఇది అంటే మొదటి వందేళ్లలోనే రాయబడింది మహానిజం ఏమని చిన్న పిల్లలారా వినండి చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ ఎప్పుడు ఎప్పుడు అన్నాడు ఈ మాట కడవరి గడియ అని 1900 సంవత్సరాల క్రిందట చదువుకున్న వాళ్ళు మీరు మీరంత చదువుకున్న వాళ్ళు ఆలోచించండి 1900 సంవత్సరాల క్రితం నేటికి చిన్న పిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి వచ్చునని అప్పటికే వాళ్ళు వింటున్నారట 1900 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులు ఏమండి అర్థమైందా 1900 సంవత్సరాల క్రితం ఉన్న క్రైస్తవులు ఏం వింటున్నారని రాస్తున్నాడు అప్పుడు క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఎప్పుడు బయలుదేరిపోయారండి వీళ్ళు 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు బయలుదేరితే 2007 లో పిడి సుందర్రావు క్రీస్తు విరోధని ఈ క్రీస్తు విరోధులందరూ అంటున్నారు నన్ను అందుకే చేస్తున్నానండి సింహగర్జన తెలియదండి బైబిల్ వాళ్ళకి బైబిల్ తెలియదు వాళ్ళకి అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు తర్వాత వారు మనలో నుండి బయలుదేరిరి బయలుదేరుతారు అన్నాడా బయలుదేరిరి అన్నాడా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత కొద్ది క్షణాల్లో బయలుదేరుతుందని అనౌన్స్ చేస్తే ఎలా ఉంటది మనకి బండి ప్లాట్ఫామ్ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ట్రైన్ కాసేపట్లో బయలుదేరుతుందంటే ఎలా ఉంటది నవ్వుకున్నారు చూసారా మీరు బయలుదేరారా బయలుదేరుతారని ఉంది చూడండి 1900 సంవత్సరాల క్రిందటి మాట వారు మనలో నుండి బయలుదేరి మనలో నుండి బయలుదేరి 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు క్రీస్తు యాంటీ క్రైస్ట్ అని అర్థం అండి ఇంగ్లీష్ లో దానికి ఏమనుందంటే యాంటీ క్రైస్ట్ వీళ్ళంతా క్రీస్తు విరోధులు దీనికి ఏమని పేరిట్టారు అంత్యక్రీస్తు అన్నారు మళ్ళా ఇంతకీ క్రీస్తు విరోధులు ఎవరో తెలుసా ఇంతవరకు మీకు బైబుల్ తెలియకుండా తప్పుడు బోధలు చేసిన వీళ్ళే ఆ క్రీస్తు విరోధులు చూసారా మా ఎపిసోడ్ లో ఆయన చచ్చిపోయాడట యాక్సిడెంట్ లో చచ్చిపోయాడట మోటార్ సైకిల్ మీద ఈ లోకల భార్య ఏడ్చి అయ్యగారి దగ్గరికి వచ్చింది అయ్యా వెంటనే ఫోన్ చేసింది మా ఆయన గురించి ప్రార్థన చేయండి అప్పుడు ఏంటి సంగతి అని ఆలోచిస్తే పరలోకం ఒక మొత్తం నెట్వర్క్ పెద్దది కదా దీనికి పరలోకానికి చూశాడట అక్కడి నుంచి భూమి మీద నుంచి చూసేసరికి అక్కడ దేవుని సన్నిధిలో ఆడుకుంటున్నాడట బాబు లోకంలో ఆడుకుంటున్నాడట ఏ ఆటో చెప్పలేదు అప్పుడు దేవుణ్ణి అడిగాడట ఇతను భూమి మీద నుంచి కలెక్టర్ తో మాట్లాడగలట ఫోన్ లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడలేడు కానీ దేవుడితో మాట్లాడతాడు ఎందుకంటే చీప్ అయిన అందరికీ అప్పుడు దేవుడు అన్నాడట ఇక్కడ ఆనందముగా నా బిడ్డడు గంతులు వేయుచున్నాడు
నేను ఆ లోకానికి పంపను, నా దగ్గరే ఉంచుకుంటాను. అప్పుడు ఇతను నెట్వర్క్ లో చూసిన తర్వాత అమ్మా నీ భర్త దేవుని సన్నిధిలో ఆడుకుంటున్నాడు, నీ తాళి తెంపే కాటి కదలండి. ఇంటికి ఒక మనిషి సర్పం పంపుతాడు చిన్నపిల్ల కోసం 2000 రూపాయలు చెప్తాడు ప్రార్థన చేయడానికి. దెయ్యం పిలుస్తుందంటే మీరు ఇస్తారా? యేసు పిలుచుచున్నాడు. మోసపోయిందండి ఆంధ్ర రాష్ట్రం, మోసపోయారండి ఆ బోధలు. ఆ బోధలు విని పరలోకానికి ఎవరైనా వెళ్ళారని ఉందండి బైబిల్లో? నీ నెట్ నీ కంప్యూటర్లో చూసేస్తావా? నీ ప్రార్థన ద్వారా వెళ్ళిపోతావా? అక్కడ ఉన్నదంతా కనిపించేస్తుందా నీకు? ఏం చెప్పాలి, ఏం చెప్తున్నావు వీళ్ళకి? యోహాను సువార్త 3:13 మరియు పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. ఇంత మంచి మాట ఉంటే యాంటీ క్రైస్ట్ బయలుదేరి ఉన్నారు. 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. చూసారండి, క్రీస్తు విరోధులు బయలుదేరారు. బయలుదేరటం వలన అంటే వీళ్ళు ఎవరన్నమాట? వీళ్ళు వీళ్ళే సాతాను ఏజెంట్లు. వీళ్ళు ఎవరనుకుంటున్నారు? సాతాను ఏజెంట్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు. బైబిలులో ఉన్న సువార్త, వ్రాయబడిన సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన అదృశ్య శక్తి అవిశ్వాసులు నమ్మని వీరి మనోనేత్రాలను మూసేసిందట, గుడ్డితనం కలిగించింది. అందుకే బైబిల్ చదివిన అర్థం కాదు వాళ్ళకి. తన నెట్వర్క్ చూసారండి ఎంత దుష్టురాలండి బాబు ఇది. మళ్ళా చదవండి, క్రీస్తు సువార్త ప్రకాశము వ్రాయబడిన బైబుల్ కోడ్ వాళ్ళకి తెలియకుండా ఈ యుగ సంబంధమైన అదృశ్య శక్తి అవిశ్వాసులైన నమ్మని వీళ్ళు బైబుల్ నమ్మని వీరికి గురుడ్డితరము కలిగించుచున్నది. బైబుల్ తప్పన్న ఊరుకుంటాడు, కానీ అయ్యగారు తప్పంటే ఊరుకోడు. బైబుల్ తప్పన్నా ఎవరేం కూసినా ఊరుకుంటారు, కానీ అయ్యగారిది తప్పంటే ఊరుకోరండి వీళ్ళు. మీ హైదరాబాద్ లో ఒక ఆయన ఈ మధ్య చాలా కాలం క్రితం చనిపోయాడండి, 2 సంవత్సరాల క్రితం. ఒక 10 ఏళ్ళో 8 ఏళ్ళో మంచం మీద ఉన్నాడండి ఆయన, కోమాలో. బాగా వినండి, అలా కోమాలో ఉన్నప్పుడు ఏమండి ఈయన చనిపోలేదు ఇంకా కోమాలో ఉన్నాడు వెళ్ళడా అని అడిగితే, ఆయన విశ్వాసులు, యేసుక్రీస్తు విశ్వాసులు కాదు వీళ్ళు, ఆయన నమ్మిన వాళ్ళు ఏమనేవారంటే, యేసు రెండో రాకడ వరకు అయ్యగారు చచ్చిపోరన్నాడు అంతే. యేసు రెండో రాకడ వరకు చచ్చిపోడట, ఈయన మరణం రుచి చూడడు అది చెప్తాడు, తర్వాత చచ్చిపోయాడండి. ఆ మాట చెప్పిన తర్వాత ఎంతకాలం అండి ఈ సమాజాన్ని నమ్మిస్తారు ఈ మాయం మాటలతో? వద్దండి, ఈ దొంగ బోధకులు మాటలు వినకండి, నా మాట వినండి. ఇక్కడ మాకే సంఘం లేదు, మా దగ్గరికి వచ్చాడు మిమ్మల్ని ఎవరిని అడగనండి, నేను మీరు రావద్దు, మాకిక్కడ సంఘము లేదు. ఇది మహాదేవుని జ్ఞానాన్ని నేర్పించే విశ్వవిద్యాలయం. సంఘాలు కట్టడం కాదండి మా ఉద్దేశం, దేవుని జ్ఞానాన్ని అమాయకులను మీకు నేర్పించటం అండి మా ప్రధాన కర్తవ్యం. మీరు విన్నారా, నడుచుకుంటారా, అది మీకే మంచిది, లేదా కష్టాల్లో చిక్కుకున్నది మీరే. 60 ఏళ్ల ఈ బ్రతుకు కోసం మాయ మాటలు నమ్మకండి. బైబిల్లో వ్రాయబడిన మహాజ్ఞానాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి, అంతే మేము కోరుకునేది. క్రీస్తు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము 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 గుడ్డితనము. నమ్మరు, ఇంకా నమ్మరండి, బైబిల్ నమ్మరు వాళ్ళు. అదండి దాని శక్తి. ప్రపంచ మానవ మనోనేత్రాన్ని పొడిచేసింది,
దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా పొడి చేసింది. గాడ్ బ్లెస్డ్ అమెరికా అంటారండి అందరూ. అమెరికాని దేవుడు దీవించాడట. చూడండి ఇప్పుడు యేసుప్రభు అమెరికాకే వస్తాడట చెప్పుకుంటున్నారు వాళ్ళు. యేసుప్రభు రాకడలో మా దగ్గరికే వస్తాడని ఈలోగా బిన్ లాడన్ కొట్టేశాడండి దాన్ని. ఇంకెక్కడ గాడ్ బ్లెస్డ్ అమెరికా? మోసపోతున్నారండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారని అడుక్కుని వాళ్ళు వస్తారు. అమ్మా మాత అన్నపూర్ణేశ్వరి అంటాడు. అడుక్కునే వాళ్ళు వచ్చి ఎలాగంటారంటే లోపల ఎవరున్నారు అన్నం పెట్టే అంటాడా? అమ్మా దయగల మాత అన్నపూర్ణేశ్వరి పట్టడు అన్నం పెట్టు తల్లి అని అడుగుతాడు ఆ మాటలో. అలాగ వెళ్తున్నారండి అమెరికాని. అలాగ అంటున్నారండి ప్రపంచంలో చాలామంది ఈరోజు మన ఇండియన్స్ కూడా. నేనేమన్నాను తెలుసా అండి? పోతారు మీరు అన్నాను అమెరికాని. పోతారు మీరు పెద్ద ఉత్తరాన్ని సింహగర్జన వచ్చింది చూడండి. సింహగర్జన పుస్తకం వచ్చింది అందులో ఎప్పుడు రాసిన ఉత్తరాన్ని చూడండి. అమెరికా నిన్ను కాపాడేది ఎవరు? అలా అన్న తర్వాతే కొట్టాడు బిన్ లాడన్. నిన్నెవరు కాపాడలేరు. దేవుడు నువ్వు దీవించాడని అడుక్కున్న వాళ్ళందరూ నిన్ను అంటున్నారు. కానీ నువ్వు తప్పు చేస్తున్నావు. ఏంటో తప్పు తెలుసా? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. దేవుడా నీ దుడ్డు కర్రాని దండము నన్ను ఆదరించును అనే మాటలు జార్జ్ డబ్ల్యూ చిన్న బుష్ సైన్యంతో మాట్లాడుతూ బైబిల్లో దేవుడి మాటలు రాయించాడు యుద్ధానికి వెళ్ళండి అని ఇరాక్ మీదకు ఉసుగులిపడండి. ఎంతమంది చచ్చిపోయారో తెలుసు కదండి. శ్మశానం అయిపోయిందండి ఇరాకు, శ్మశానం అయిపోయింది. పసిబిడ్డలకు మందులు లేక, తాగడానికి నీళ్లు లేక, పట్టెడు అన్నం లేక, ఉండడానికి గూడు లేక అలమటించిపోతున్న ఇరాక్ను చూడండి. వాడు దేవుని పిల్లలు కారా? అవి దేవుని స్వరూపాలు కావా? అమెరికాను ఒక్కడవే దేవుని నమ్ముకున్నావా? నువ్వు దేవుని నమ్మితే యేసు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 16:2 యేసు నోట పలికిన మాట పరమార్థం గ్రహించాలి. మిమ్మును చంపు ప్రతి వాడు తానేదో దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము వచ్చుచుంది. మనుషులు చంపేసి దేవునికి సేవ చేస్తున్నావా? దానికి బైబిల్ చెబుతావా 23 కీర్తనలో నీ దుడ్డు కర్రాన్ని దండము నన్ను ఆదరిస్తాదని, గాఢాంధకారపు లోయలో నేను సంచరించాలని ఇవేనయ్యా అని దేవుడు నేర్పించాడు ఈ పాఠాలు. నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను. 1 యోహాను 3:16 నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టాను. మీరు మీ సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు. నీ వాళ్ళ కోసం నువ్వు ప్రాణం పెట్టాలని కన్న తండ్రి తన కుమారుని ద్వారా సెలవిస్తే దాని కోడును అర్థం చేసుకోలేని అమెరికన్స్ సామ్రాజ్యవాదులు ఈరోజు అమాయక దేశాలపై తప్పు చేసినందుకు శిక్ష ఇదే నా వాడకను విధించేది. మార్చడానికి బదులు ప్రాణాలను తోడేస్తావా? మార్చడానికి బదులు ప్రాణాలను తీసేస్తావా? 2వ ప్రపంచ సంగ్రామంలో అమెరికాకు వ్యతిరేకంగా జపాన్ యుద్ధం చేసిందన్న కక్షతో తెల్లవారు పసిపిల్లలు బడికి వెళ్లే సమయాన్ని చూసి అమెరికా తయారు చేసిన మొదటి అణుబాంబు అతి చిన్నదైన చిన్నపిల్లలు ఆడుకునే బంతిని హిరోషిమా నాగాసాకీలపై 2 రోజులు వేశారే. 3 లక్షల మంది క్షణాల మీద ప్రాణాలను కోల్పోయి నేటి వరకు అణు భయంకర పరిణామ పరిస్థితుల వలన రోగులుగా శరీరాలు దెబ్బతిని, అవయవాలు దెబ్బతిని ఇప్పటికీ జపాన్ దేశంలో ఉన్నారే. ఆ ఉసురు నీకు తగలదా అమెరికా? ఆ ఉసురు నీకు తగలదా? డబ్ల్యూటీసీ టవర్స్ కూలిపోయిన తర్వాత చచ్చిన కొద్ది మంది కోసం కొవ్వొత్తులు వెలిగిస్తున్నవే ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతి కావాలని. ఇదేనా నువ్వు నేర్చుకున్న బైబులు? న్యూయార్క్ సిటీలో చచ్చిపోయిన కొద్ది మంది కోసం ప్రతి ఏటా కొవ్వొత్తులు సెప్టెంబర్లో వెలిగిస్తున్నావే 11వ తేదీన?
వాళ్ళ ఆత్మలకు శాంతి కావాలనా? మరణించిన 10 లక్షల మంది ఇరాకీయుల ఆత్మలు ఏమవ్వాలి ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నీకేం తెలుసు దేవుని కోడ్, బైబిల్ నీకు తెలుసా? యేసును నమ్మావని చెప్పుకున్న మీరే కిరాతకులుగా గుండారగా ప్రపంచ రాక్షసులుగా మారిపోయారే. మిమ్మును చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వచ్చుచున్నదని యేసు పలికిన మాటలలోని ప్రవచన సారం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాదా, గ్రేట్ బ్రిటన్ కాదా, యూరోపియన్ కంట్రీస్ కావా? చెప్పండి. వద్దండి, ప్రపంచానికి భక్తి మార్గాన్ని కొరడా పెట్టుకు చెప్పే దేవుని సేవకుడు కరువయ్యాడండి. ఈరోజు ధనవంతుడిని చూస్తే ఒకలాగా మాట్లాడుతున్నావు, పేదవాడిని చూస్తే ఒకలాగా మాట్లాడుతున్నది. నీకు రెండు నాలుకలు కలిగినటువంటి భాష అనేది. డబల్ గేమ్ ఆడుతున్న క్రైస్తవ్య బోధకులు వీళ్ళంతా. దేవుని కోడు తెలుసుకోవాలి, ఆయన కోడు తెలుసుకోవాలి. మన శత్రువు దిగి వచ్చింది మన మధ్యకు, ప్రపంచాన్నంతటిని మార్చేసింది. మనుషుల మధ్య కిరాతకంగా స్వజాతి నాశనాన్ని నరవధ నరబలి చేస్తుంది. దయ్యం శక్తి ఎలా ఉందో మీకు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ప్రపంచాన్ని ఏలుతున్నది కనిపించని దుష్టశక్త, కనిపించని దేవుడా? ఆలోచించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థిస్తాను. తండ్రి, ప్రపంచం కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రపంచాన్ని ఆవహించిన దుష్టశక్తిని మీ పిల్లలు పాదాల క్రింద చితికొత్తొక్కించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి, మేము ప్రార్థించేది ఒక్కటే, మా రాష్ట్రంలో రాజధానిగా పిలువబడుతున్న ముఖ్య పట్టణంలో ప్రజల మధ్య ప్రేమతత్వాన్ని పెంచండి. హైందవ సోదరులు, ఇస్లాం సోదరులు, క్రైస్తవ సోదరులు అన్నదమ్ములుగా ఒకే తండ్రి పిల్లలుగా మెలగాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాష్ట్రాన్ని పాలిస్తున్న మంత్రివర్గానికి జ్ఞానాన్ని ఇమ్మని వేడుకుంటున్నాము తండ్రి. అధికారులను కాపాడండి. మీ పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వారి గమ్యానికి చేర్చండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం ఈ పట్టణానికి మాకు కావలించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్.